హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక స్పెషల్ వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఎస్, చికెన్ బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఈ రోజుల్లో బిర్యానీకి అందరూ అంతలా అడిక్ట్ అయిపోయినాం. సో ఈరోజు నేను చేయలేదండి, మా హస్బెండ్ చేస్తున్నారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే మేము అసలు రెస్టారెంట్లో తినడమే మానేసామండి, అంత బాగా చేస్తారు. ఇంకా నేను చెప్తే ఓవర్గా అనిపిస్తుందేమో, ఒక్కసారి మీరే ప్రాసెస్ చూడండి, మీకే అర్థమైపోతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. దానికోసం మేము 1 కేజీ చికెన్, 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాము. తెలుసు కదా, ఇంకా చికెన్లో కొంచెం పసుపు వేసి వాష్ చేసుకోవాలి. అలాగే బియ్యం కూడా వాటర్తో వాష్ చేసుకొని 20 మినిట్స్ అయినా నానపెట్టుకోవాలి. ముందుగా బిర్యానీకి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ముందుగా 1.5 కప్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, పట్టా లవంగం, యాలకులు, సోంపు, బిర్యానీ ఫ్లవర్ అంటారు కదా, అలా మసాలాలు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో 4 నుండి 5 వరకు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే చేసింది. ఫ్లేవర్ కోసం ఈ పేస్ట్లో గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పట్టా లవంగాలు కూడా వేసి గ్రైండ్ చేసాము. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువే వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మూత ఎందుకంటే మనం పుదీనా వేసాం కదా, పుదీనా బిర్యానీ మసాలా ఆనియన్స్ అన్నీ బాగా కలిసి మనకు ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే బిర్యానీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 5 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం కొంచెం ఎందుకు వేసుకుంటున్నామంటే అడుగు మాడకుండా ఫాస్ట్గా కుక్ అవ్వడానికి వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు 1-2 మినిట్స్ మూత పెట్టుకుందాం. తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. చూసారా, ఆయిల్ అంతా బాగా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 4 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 8 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అనిపిస్తే వేసుకొని కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకొని 3 మినిట్స్ అయినా ఉడకనివ్వాలి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. రైస్ 70% ఉడికేంత వరకు ఉంచుకొని దమ్ పెట్టుకోవాలి. సో నిప్పులు లేకుండా దమ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దమ్ కోసం ముందుగా దోశ రేకు పెనుమ్ అంటారు కదా, దాన్ని పాత తీసుకొని 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. దానిపైన బిర్యానీ తీసి పెట్టుకొని ఒకసారి బిర్యానీ అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత దానిపైన హాట్ వాటర్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే అండి, బిర్యానీ రెడీ. నిప్పులు లేకుండా దమ్ ప్రాసెస్ చాలా ఈజీ కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా సూపర్గా ఉంటుందండి. ఇలా ఆనియన్ రైతా చేసుకొని అరిటాకుల్లో వడ్డించుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరెందుకు ఆలస్యం. మిస్ అవ్వకుండా ఈ టేస్టీ బిర్యానీని మీ ఫ్యామిలీ అందరికీ రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.